one from last year with all the tigers coming out of the cage and everything? Who's the main actor? That guy, yeah. Vinnaruga? రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామ్ చరణ్ ఎన్టీఆర్లు ఇప్పుడు హాలీవుడ్ డైరెక్టర్స్కు ఫేవరెట్స్ లిస్టులో చేరిపోయారు. మార్వెల్ స్టూడియోస్లో గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ సినిమాలు డైరెక్ట్ చేసే హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ గన్ ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడడం టాక్ ఆఫ్ ది టౌన్. May 5th, ప్రపంచవ్యాప్తంగా గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ 3 విడుదల సందర్భంగా ఇండియన్ మీడియాకు డైరెక్టర్ జేమ్స్ గన్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీలో ఓ గార్డియన్గా ఇండియా నుంచి ఎవరినైనా హీరోని తీసుకోవాలంటే ఎవరిని తీసుకుంటారన్న ప్రశ్నకు ట్రిపుల్ ఆర్ సినిమాలో చేసిన ఎన్టీఆర్ గురించి చెప్పారు జేమ్స్ గన్. గతేడాది వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా చూశానని, అందులో పులులు అడవి జంతువులతో బోనులో నుంచి దూకే ఆ నటుడికి చాలా ఇంప్రెస్ అయిపోయానని చెప్పారు జేమ్స్ గన్. అతని పేరు ఎన్టీఆర్ అని చెప్పగా అతన్ని డైరెక్ట్ చేయాలనుందని, ఎన్టీఆర్తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నానంటూ చెప్పుకొచ్చారు జేమ్స్ గన్. ట్రిపుల్ ఆర్ తర్వాత హాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించాలని ఎన్టీఆర్ రామ్ చరణ్ ట్రై చేస్తున్న టైంలో హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలు తీసే ఫేమస్ డైరెక్టర్ ఇలా ఎన్టీఆర్ గురించి మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.